చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా ఆయన కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహేశ్వరం నియోజకవర్గం లేమూర్ గ్రామంలో కాసాని కుమారులు సుధాకర్, సతీష్, కోడలు శ్వేత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంతో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు. సబ్బండ వర్గాలు కాసాని జ్ఞానేశ్వర్ వైపు ఉన్నారని తెలిపారు. ప్రచారంలో తమకు విశేష స్పందన వస్తోందని, చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మురారి గారు ఎక్కడ చూసినా బ్రహ్మదం పడుతున్నారు. చెవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు, 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు, మహేశ్వరం, రాజేంద్ర నగర్, శ్రీలింగంపల్లి కాన్స్టిట్యూన్సీ, తాండూరు, వికారాబాద్, చెవెళ్ళ, మొత్తం 7 కాన్స్టిట్యూన్సీలు ఎక్కడ చూసినా బ్రహ్మదం పడుతున్నాము. ఆల్రెడీ గెలిచినామని కన్ఫర్మ్ విన్ అయిపోతున్నాము. ఎక్కడ చూసినా బాగా వెల్కమ్ చెప్తున్నారు. ఇంకా మెజార్టీ రావాలని ప్రజల్లో స్పందన బాగుంది. జ్ఞానేశ్వర్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మా బాబాయ్ కాసాని జ్ఞానేశ్వర్ గారు ఎన్నో సేవలు చేశాడు, ఎన్నో కార్యక్రమాలు చేశాడు, అభివృద్ధి అనేది అప్పుడు బాగా చేశారు. మన తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, బీసీ మరియు 93 కులాల రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ గారిని చేవెళ్ళ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నియమించినందుకు చాలా గర్వకరంగా మరియు రుణపడి ఉన్నాము. ఈరోజు మేము ఇంటింట బొట్టు కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇలా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా, ప్రతి ఒక్కరు సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గ్రౌండ్ వర్క్తో, వాళ్ళ నెట్వర్క్ తోటి ఇక్కడ గెలిపించాలనే ఉద్దేశంతో చాలా కష్టపడుతున్నాము. మరి కేసీఆర్ గారు వారి నాయకత్వంలో ఉన్నప్పుడు మనకి కరెంటు కానీ, రుణమాఫీ కానీ, రైతులకు కళ్యాణ లక్ష్మి ఇలాంటి చాలా పథకాలు కూడా మనకు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు అవన్నీ కూడా మనకి అందకుండా పోయాయి. మరి మన కరెంట్ రూలింగ్ పార్టీకి కరెక్ట్ అపోనెంట్ ఉండాలంటే అది కాసాని జ్ఞానేశ్వర్ గారే. మరి వాళ్ళు ఒక మంచి స్ట్రాంగ్ మంచి మనిషి. బీఆర్ఎస్ పార్టీ బలపరిచి